రత్నం గారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని ఇలా చూడడం అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఖుషి ఫ్యాన్స్ మీరు చూశారు చూసారా ఆ చూసారు అండ్ మన బంగారం ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బిఫోర్ లాంచ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమా షూటింగ్కి నేను జనవరి నుంచి రెగ్యులర్గా వెళ్ళాను నా లైఫ్లో ఇంత కష్టపడే హీరోని ఇంతవరకు నేను చూడలేదు మన దేశంలో ఎంతమంది సూపర్ స్టార్లు ఉన్నారు చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు మమ్మటీ మోహన్ లాల్ కానీ కొంతమంది హీరోలు క్రియేటివ్ హీరోస్గా ఉన్నారు అమీర్ ఖాన్ కమలా హాసన్ పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన చాలామంది కష్టపడతారు అన్ని సినిమాలు బాగుంటాయి అని అనుకుంటారు కానీ రాత్రి పగలు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు రిలీజ్ ఎప్పుడైనా అడిగాను ఏప్రిల్ 8వ తారీఖు అన్నారు వస్తుందా అన్నాను వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందన్నారు కానీ ఇంత పెద్ద స్పాన్ ఉండే సినిమా నాకు తెలిసి చాలా కష్టం చాలా కష్టం కానీ రాత్రి మొగలు అహర్నిశలుగా పనిచేసి ఈ సినిమాని ఇంత దిగ్విజయంగా మీ ముందుకి ఇవాళ తీసుకురాగలిగారు వినపట్లేదు వినిపించు ఈరోజు ఇంటర్నేషనల్ హెడ్ సునీల్ లాటు ప్లీజ్ ప్రెసెంట్ ద బొకే టు మిస్టర్ ఏఎం రత్నం రత్నం గారు మీరు లాంచ్ చేయబోతున్నటువంటి ఈ సాంగ్ స్పెషల్గా ఒక లిరిక్ వీడియోతో ఎడిట్ చేయబడింది ఆ స్పెషల్ లిరిక్ వీడియోతో రాబోతున్న ఆ సాంగ్ని మీరు సర్దార్ గబ్బర్ సింగ్ తుపాకీతో పేల్చి విడుదల చేశారు థ్యాంక్ యూ